అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? మనతో బీజేపీ నేత ప్రముఖ సినీ నటి నమిత ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు బీజేపీ నేతగా మీరు ఉన్నారు, ఏ విధంగా అనిపిస్తుంది? నేను ఇప్పుడు బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆఫ్ స్టేట్ తమిళనాడు కూడా, జస్ట్ ప్రముఖ నటకి కాదు బీజేపీ కోసం. సో నాకు ఒక పోస్ట్ కూడా ఉంది. అండ్ బీజేపీ ఇప్పుడు తమిళనాడులో, ఆంధ్రాలో, తెలంగాణలో అక్కడ అందరికీ రెస్పాన్స్ చాలా చాలా సూపర్గా ఉంది. అండ్ ఇప్పుడు విత్ ద కూటమి అలయన్సెస్ అండ్ అంద ఎలా సపోర్ట్ లెక్ తప్పకుండా బీజేపీ ఒక పెద్ద నంబర్లో గెలిపించుకున్నాను. తెలుగు రాష్ట్రాల్లో పర్యటన చేస్తున్నారు కదా, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ విధంగా ఫీల్ అవుతుంది? ఓ ఎస్, వెరీ నైస్. యాక్చువల్లీ అదా, చాలా వర్షం తర్వాత నేను తెలుగు ఆడియన్స్కి మళ్ళీ మాట్లాడుతున్నాను, ఇంటరాక్ట్ చేసుకున్నాను. రెస్పాన్స్ ఇస్ ఫెంటాస్టిక్, సూపర్. ఫీల్ విశాఖపట్నం సిటీ? మై హస్బెండ్ ఫ్రమ్ వైజాగ్. తప్పకుండా నేను ఇక్కడ ముందు కూడా వచ్చాను. అండ్ నాకు చాలా ఇష్టం ఇక్కడ వెదర్, ఫుడ్ అండ్ పీపుల్ అన్నీ చాలా చాలా స్వీట్, చాలా బాగుంది. మేడం బీజేపీ ఎందుకు మోడీ అంటే మీకు ఇష్టం? ఎందుకు మోదీ గారు బెస్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్, హీస్ ప్రైడ్ ఆఫ్ గుజరాత్. సెకండ్, ఇది ముందు కాంగ్రెస్లో ఫుల్ కంట్రీ వాజ్ ఇన్ కాంగ్రెస్ హ్యాండ్ ఫర్ 60-70 ఇయర్స్. కానీ నమ్మకం ఏమే ఫెసిలిటీ కాదు, ఏమే రైట్స్, వి డింట్ హ్యావ్ ప్రాపర్ రైట్స్, వీ డింట్ హ్యావ్ ప్రాపర్ ఫెసిలిటీస్, ఏమే చేయలేదు. కానీ ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్లో యూ కెన్ సీ యువర్ సెల్ఫ్. వీ హ్యావ్ ఆన్లైన్ పేమెంట్, తర్వాత వీ హ్యావ్ వైఫై, వీ హ్యావ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ, వీ హ్యావ్ మెట్రో ట్రైన్స్, అన్ని సిటీస్ చాలా క్లీన్ ఉంది ఇప్పుడు. అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ గెటింగ్, పబ్లిక్ ఈస్ గెటింగ్ ఫ్రీ ఫుడ్, ఫ్రీ రైస్, రాషన్, అన్నీ చాలా చాలా ప్లస్ పాయింట్స్ చాలా ఉంది. అండ్ ఐ ఆల్వేస్ సే ది కే జహా జహా కమల్ ఖిలేగా, వికాస్ ఆర్ ప్రగతి వహా వహా జరూర్ హోగా. వాట్ అబౌట్ ద డిఫరెన్స్ ఇన్ ద ఫిల్మ్స్ అండ్ పాలిటిక్స్? ఫిల్మ్ ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్. అందరికీ ఓకే, చాలా వర్క్ చేశారు ఈరోజు, కొంచెం ఫ్యామిలీ వెళ్ళిన ఫ్రెండ్స్ అన్నీ వెళ్ళి మూవీ చూడాలి, చాలా రిలాక్స్గా ఉన్నాను. కానీ పాలిటిక్స్లో ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. అండ్ ఇది ఎంటర్టైన్మెంట్ కాదు, రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ హియర్ టు టేక్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద నేషన్ అండ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ అవర్ పబ్లిక్. ఫర్ మీ, నేను చాలా షాక్ అయింది అప్పుడు ధర్మవరంలో స్టార్ట్ చేశారు. అప్పుడు అంత రియాక్షన్ చూసి నేను చాలా షాక్డ్ అయితే, ఎందుకు అంటే ఓకే వెళ్తున్నాను, తమిళనాడులో ఎప్పుడైనా వెళ్తున్నాను, బాగా బాగా రెస్పాన్స్ ఉంది. కానీ తెలుగు ఆడియన్స్ కూడా ఇలాగా రియాక్ట్ చేసుకున్నాను, అది నేను ఎదురు చూడలే. పొలిటికల్గా ఫస్ట్ టైం, కానీ మా హస్బెండ్ వీడు ఇక్కడదా, హౌస్ ఇక్కడదా, వైజాగ్. వైజాగ్ కోడల పిల్ల ఈ అమ్మాయి, ఆంధ్ర కోడల పిల్ల, వైజాగ్, ఈ వైజాగ్ సిటీకి కోడలు. సో ముందు చాలాసార్లు వచ్చింది, కానీ ఫస్ట్ టైం తన వంతు సాయంగా ఈసారి ఎట్లా అయినా బీజేపీ, జనసేన, మన చంద్రబాబు నాయుడు గారు సైకిల్ గుర్తును గెలిపించాలి, వైజాగ్లో సైకిల్ రావాలి అని చెప్పి తన వంతు సాయంగా వచ్చింది. ఇక్కడ ఉండే విషయాలు ఇక్కడ నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా, చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఈ లాస్ట్ 5 ఇయర్స్లో కానీ ఒక బీచ్లో ఒక లైట్ కూడా మారినట్టు తెలియలే నాకు, అలానే ఉంది. తను వంతుగా అభివృద్ధి కార్యక్రమాలు నిలబడాలి అంటే మనకి బాబు గారు రావాలి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన రావాలి, మన బీజేపీ కమలం రావాలి. అప్పుడే వైజాగ్ సిటీ ఒక స్మార్ట్ సిటీగా మారే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటుండేవారు, వైజాగ్ సిటీని సింగపూర్ సిటీలా మార్చగలిగే ప్లాన్ నా దగ్గర ఉంది, అవకాశాలు ఉన్నాయి, అట్లా చేస్తామని. మన దురదృష్ట శాతం లాస్ట్ 5 సంవత్సరాలు మనం కోల్పోయాము, ఇప్పుడు అది కోల్పోనివ్వకుండా ఈసారి మనం బంపర్ మెజారిటీతో గెలిపించి ఆ స్మార్ట్ సిటీని వెంటనే జరిగేలాగా మనం చేయాలి. నమిత గారు అంటే సినిమాల్లోనే మనం చూస్తాం, ఇప్పుడు రాజకీయాల్లో కూడా చూస్తాం, ఏ విధంగా ఫీల్ అవుతాం సార్? నమిత నేను రాజకీయాలు సినిమాలు అని కాదు, తను భర్తగా నేను ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. తను ఎంటర్టైన్మెంట్ అనేది ప్రొఫెషన్, అది వచ్చి ప్రొఫెషనల్గా వర్క్ చేస్తాం, డాక్టర్, ఇంజనీర్. ఇది వచ్చి రెస్పాన్సిబిలిటీ. పర్సనల్గా ఇప్పుడు మనం ఉండే స్టేజ్లో 2024లో మొత్తం అన్ని కంట్రీస్ ఇవాల్యుయేషన్ అవుతున్నాయి. అన్ని కంట్రీస్ అప్పులలో, యుద్ధాలలో కూరుకుపోయి ఉన్నారు. మనం మాత్రమే
కొంచెం గ్రోత్ లో ఉన్నాం కరోనా తర్వాత కూడా. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ కరోనా కాలఘట్టం, ఈ కరోనా టైం మనం సక్సెస్ఫుల్గా పాస్ అవ్వడానికి కారణం ప్రధమ శ్రీ నరేంద్ర మోడీ గారు అందించిన వ్యాక్సినేషన్. అతి తక్కువ కాలంలో మన దేశంలోనే తయారు చేసి మన 1,40,00,000 మంది మొత్తం 140 కోట్ల మందికి అందరికీ అందించి వ్యాక్సినేషన్ని అందించడం వల్ల మనం ఈరోజు సక్సెస్ఫుల్గా హెల్దీగా ఉన్నాం. మనం ఈ కోవిడ్ టైంలో ఒక డిఫికల్ట్ టైం అది. సో అందరూ గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా ఆయన వ్యాక్సినేషన్ ఇచ్చి మనల్ని కాపాడినందుకు మనం బీజేపీకి ఓటేసి బంపర్ మెజారిటీతో గెలిపించాలి అందరూ. నమిత గారు చెప్తున్నారు పూర్తిగా ప్రధాని నరేంద్ర మోదీ పాలన చూసే నేను బీజేపీలో చేరాను, అందుకే విశాఖపట్నంలో కూడా ప్రచారం చేస్తున్నాను అని సినీ నటి నమిత గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.